ప్రభునందు ప్రియులు పిల్లలు అయిన వారందరికీ క్రీస్తు యేసునందు నిత్యము శుభము కలగాలని తండ్రి దీవెనలు పొందాలని భూమి మీద మీ ఆత్మయ తండ్రి కోరుకుంటూ ప్రియులారా, పిల్లలు నిజంగా తల్లిదండ్రులను ప్రేమించేవారైతే ఎదిగొచ్చిన తర్వాత మనఃపూర్వకంగా కన్నవారిని ప్రేమించేవారైతే మార్నింగ్ మమ్మీ డాడీ టిఫిన్ తిన్నారా, కాఫీ తాగారా, ఏమైనా చదువుకుంటారా, ఏమైనా తెమ్మంటారా, ఇంకా స్పెషల్గా తినడానికి ఏమైనా తెమ్మంటారా, అలాగే మధ్యాహ్నం విశ్రాంతి కోసం మాట్లాడతారు, మరి విశ్రాంతి తీసుకోండి, మీకేం కావాలన్నా కోడలను పిలవండి, మీకు తప్పనిసరిగా అన్ని విషయాలు సహాయం చేస్తుంది. అలాగే నైట్ అంటే నిజముగా తల్లిదండ్రులు తల్లిదండ్రులను ప్రేమించే పిల్లలు కన్నవారికి ఏం కావాలో అని ప్రతిదినము ఆలోచించే మనస్సు వాళ్ళకు ఉంటుంది. కారణం తల్లిదండ్రుల గొప్పతనం ఏంటో ఆ పిల్లలకు తెలుసు కనుక. ఎందుకంటే పిల్లలు ఏమి చేయకపోయినా తల్లిదండ్రులు మాట్లాడుకుంటారు, ఏంటండి మన పిల్లవాడు అస్సలు మనల్ని పట్టించుకోవట్లేదు, మన కోడలు మనల్ని పట్టించుకోవట్లేదు, మన అమ్మాయి మనల్ని పట్టించుకోవట్లేదు, ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ పట్టించుకోకపోవటానికి కలత చెందుతూ బాధపడుతూ ఏదో పోగొట్టుకున్న వారిలా వాళ్ళు మన కళ్ళకు కనిపిస్తూ ఉంటారు. అంటే పిల్లల వలన శాంతి లేదు అని. కొంతమంది తల్లిదండ్రులు అయితే పిల్లల్ని కన్నావు కానండి, వారి వల్ల మాకు ఏ సుఖమూ లేదు అని చెప్పుకునే తల్లిదండ్రులు ఎంతోమంది మనం చూసాం. భూమి మీద తల్లిదండ్రులకు పిల్లలకు ఇలాంటి అభిప్రాయాలు వారి మధ్య ఉంటే పరలోకపు తండ్రికి భూమి మీద ఉన్న మనతో ఎలాంటి బంధం అనుబంధం, భూమి మీద ఉన్న తన పిల్లలతో తండ్రి పంచుకున్నాడో, బాధపడుతున్నాడో, పరలోకపు తండ్రికి భూమి మీద ఉన్న పిల్లలకి మధ్య ఈ ఆలోచనలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ప్రియులారా, మన తండ్రి తన కష్టాలు చెప్పుకుంటాడు, ప్రత్యేకంగా వచ్చి కాదు, 66 పుస్తకాలలో తన ఆవేదన అంతా, తన పిల్లల మీద పెంచుకున్న ప్రేమంతా, వాళ్ళు తిరుగుబాటు చేసినదంతా మనసు విప్పి మాట్లాడినట్టుగా పరలోకపు తండ్రి 66 పుస్తకాలలో తన ఆవేదనను పిల్లలకు చెప్పుకున్నాడు. మనం బైబిల్ చదువుతుంటే అతని మనసులో ఎంత ఆవేదన ఉందా, పరలోకపు తండ్రి భూమి మీద ఉన్న మన కొరకు ఎంత ఆలోచించగలుగుతున్నారా అనే ఆశ్చర్యకరమైనటువంటి ఆశ్చర్యపడే వాస్తవాలు, దేవుని మనసులోని మాటలు బైబిల్ నందు వ్రాయించాడు. అదే పోయిన వారంలో మన పాఠ్యభాగం.
ఏప్రిల్కు రాసిన పత్రిక 10:38. ఏప్రిల్కు రాసిన పత్రిక 10:38. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని ఎందున ఆత్మకు సంతోషం ఉండదు. ఇంత పెద్ద విశాలమైన ప్రకృతిని కలిగించిన దేవుడు, ఆకాశ మహాకాశములపైన ఆసీనుడై ఉన్న మహోన్నతుడైన మన కన్నతండ్రి, అతని ఆత్మకు సంతోషం ఉండదా? దేవుని ఆత్మకు, ఇంత గొప్పవాని ఆత్మకు సంతోషము లేకుండా చేసింది ఎవరు అంటే తన పిల్లలే. ఏమండి, దేవుడు గొప్పవాడు అని మీరు చదువుకునే దానికంటే దేవుడు నా విషయంలో ఏమైపోతున్నాడు అని ప్రపంచంలో ఉన్న క్రైస్తవుడు ఆలోచించగలిగితే ఈరోజు ఈ ప్రపంచం ఈరోజు దారుణంగా నాశనానికి వెళ్ళిపోయేది కాదు. ప్రపంచ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. భయంకరమైన వాతావరణాలు ప్రపంచంలో అన్ని దేశాలలో చోటు చేసుకున్నాయి. రేపేమి సంభవిస్తుందో అనే ఆందోళనతో ప్రపంచ ప్రజలు బ్రతుకుతున్నారు. దేవుణ్ణి ఉసురు పెట్టినందుకు కాదంటారా? దేవుణ్ణి ఉసురు పెట్టడం అంటారండి. హాగరు వచ్చిన తర్వాత అబ్రహాం కుటుంబంలో అల్లకలోలం ఆరంభమైంది. హాగరును తీసుకొచ్చింది శారా. తన భర్త అబ్రహాముకు పిల్లల కోసం ఇచ్చింది శారా. ఆమె గర్భధారణ ధరించిన తర్వాత, ఆమె గర్భధారణ జరిగిన తర్వాత, కుమారుడు పుట్టిన తర్వాత ఇష్మాయిల్, శారాకు మింగుటి పట్టడం లేదు. అప్పుడు అన్నమాటే నా ఉసురు తగులుతుంది అంటది శారా. ఎవరినైనా మనం బాధపడితే, ఎవరినైనా మనం కలత పెడితే వాళ్ళు ములుక్కుంటారు. లోపల ములుక్కుంటూ విచారిస్తూ నలిగిపోతూ ఉంటారు. మనస్సు కకావికలం అయిపోతుంటుంది. దాన్నే ఉసురు పెట్టడం అంటారు. పరలోకపు తండ్రి, ఆత్మగల దేవుడు, ఆకాశ మహాకాశాల ఆసీనుడు, సర్వలోక సృష్టికర్త, మహోన్నతుడు, బలపరాక్రమవంతుడు, అలాంటి దేవుడు చిన్న ఈ భూమి మీద అతి చిన్న రూపంతో కలిగిన మానవుని దశ చూసినప్పుడు, తన పట్ల అవిధేయతగా ఉన్నప్పుడు, తనను పట్టించుకోకుండా తిరుగుతున్నప్పుడు ఆయన ఇంటర్నల్గా నా ఆత్మకు సంతోషం ఉండదు అని డెలిబరేట్గా వ్రాయించాడండి వాక్యాన్ని. నా ఎదుట నీతిమంతుడుగా ఉండవలసిన వాడు విశ్వాస మూలముగా జీవించాలి, కానీ అతడు వెనుక తీస్తున్నాడు. విశ్వాసములో ఉండడానికి వెనుక తీస్తున్నాడు. నీతిమంతుడుగా ఉండడానికి, విశ్వాసం వలన నీతిమంతుడుగా ఉండడానికి వెనుక తీస్తున్నాడు. వెనుక వెళ్ళిపోతున్నాడు. వెనక్కెళ్ళిపోవడం దేవుడు చూస్తున్నాడా? ఎన్ని వందల కోట్ల మంది మనుషులున్నా ప్రతి మనిషి ఎలా వెనక తీస్తున్నాడో పట్టించుకునే దేవుడు మనం నమ్ముకున్న తండ్రి. నా ఒక్కడి గురించి ఏం ఆలోచిస్తాడు అనుకుంటున్నారా? ఒక్క పాపి నశించకూడదు
నాశనానికి పోకూడదని అందరి ఎడలా దీర్ఘశాంతం చూపుతున్నాడు అనే మాట చదువుకున్నాం మనం. ఒక్క పాపి అంటే ఇన్ని వందల మంది కోట్ల మనుషుల్లో ఇన్ని వందల మంది వందల కోట్ల మనుషులలో ఒక్కడు ఏ ఒక్కడు కోట్లలో ఏ ఒక్కడు వెనుకు తీసిన ఎడల అతని ఎందున ఆత్మకు సంతోషం ఉండదు. ఆహా, ఎంత ప్రేమ మనుషులపై తండ్రికి ఉన్నది. నీ ఒక్కడు గురించే నా ఆత్మకు శాంతి ఉండదు. ఇలా ప్రపంచంలో దేవుని ఎరిగిన వారు, దేవునిని ఎరగని వారు ఎన్ని కోట్ల మంది అతని ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. అబతికులు, మసగాళ్ళు, హంతకులు, దోపిడిగాళ్ళు, అవిధేయులు, అక్రమకారులు నవోకాలంలో ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ విధంగా కనబడిందో? సుదమ గుమర్రోల విషయంలో ఒక్క లోతు తప్ప సుదమ గుమర్రా పట్టణాలన్నీ ఎంత దారుణంగా మారిపోయాయో. దానికి కన్న తండ్రి ఎంత గాయపడి ఉంటాడో మానసికంగా ఆలోచిద్దామండి. మానవ భాషలో ఒక్క పాపి నశించిపోవటానికి ఇష్టం లేదు అంటున్నాడంటే కోట్ల మందిలో ఒక్కడి గురించి కూడా ఆలోచిస్తున్నాడా అనిపిస్తుంది. ఆ మాట మనం చదివిన తర్వాత లూకా సువార్త 15వ అధ్యాయము 7వచనం. మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతివంతులు ఉన్నారు. 199 మంది నీతివంతులు ఉన్నారు. వారి విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు నిన్ను కన్న నీ దేవుడికి ఎక్కువ సంతోషం అంట. ఏంటండి ఆ గ్రామటికల్ వర్డ్ చూడండి, ఆయన మనసులోని ప్రేమ అనురాగాలు. మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషమా? ఎవరికి? తండ్రికి అండి, తండ్రికి. ఏదో 10 మంది కొడుకులు ఉన్నారు, ఒక కొడుకు చచ్చిపోయినా మరి పది మళ్ళా 9 కొడుకులు ఉన్నారు, 5 చెడిపోయినా 4 బాగున్నారు. ఇలా అనుకుంటున్నారా? ఇలాగ అనుకునేవాడు భూమి మీద ఉన్న తల్లిదండ్రులు, భూమి మీద మనల్ని కన్నవాడు అనుకుంటారు ఇలాగ. కానీ పరలోకమందు దేవుని గర్భం నుండి వచ్చిన మానవులు, దేవుని ఆకారాలు, తండ్రి ద్వారా తల్లిలోకి ప్రవేశపెట్టిన పరలోకపు తండ్రి, నువ్వు భూమి మీదకి వచ్చినంత వరకు తన కళ్ళతో నిన్ను కనిపెడుతున్న తండ్రి, వచ్చిన తర్వాత నువ్వు చనిపోయినంత వరకు భూమి మీద నీ బ్రతుకు కాలాన్ని గమనిస్తున్న నీ తండ్రి ఏమైపోతున్నాడు? సంతోషపెట్టడం లేదు. ఏమండి, ఎవరేమైపోయినా పర్వాలేదు, నా దగ్గర కోట్ల రూపాయల ఆస్తి ఉంది అనుకునే ధనవంతులు మనం చూసామండి. పిల్లలందరూ చచ్చిపోయినా నా కోట్ల ఆస్తి నాకుంది కదా అని ఆనందించే తల్లిదండ్రుల్ని చూసామండి. ఎవరేమైపోతే నాకేంటి, నాదంటూ నాకు నిలకడగా ఉంది కదా అని అనుకునే మానవులు మనం ప్రపంచంలో చూస్తున్నామండి. కానీ మన పరలోకపు తండ్రి అలాంటి వాడు కానట్టుగా కదండి కనబడుతుంది. ఒక్కడు గురించా పరలోకంలో సంతోషం లేకుండా పోతుందా? ఒక్కడు గురించి మరి ఎక్కువగా సంతోషిస్తాడా? ఏంటంటే పదజాలాలు
మాను మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఎక్కువ సంతోషము కలను ఒక్కరు మారితే అంత గొప్ప సంతోషం ఆ కన్న తండ్రికి. అంత అల్ప సంతోష అనుకుందామండి కాసేపు ఆయన్ని. అంత చిన్నదానికి సంబరపడిపోతాడా మన కన్న తండ్రి? ఎంత గొప్పవాడండి ఆయన. మనుషుల పైన ఎంత ప్రేమానురాగాలు పెంచుకున్నాడండి ఆ తండ్రి. దానిని మానవాళి ఏం చేస్తుందో మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అతని ఎందున్న నా ఆత్మకు అంటున్నాడు చూడండి. నా ఎదుట నీతివంతుడైన వాడు విశ్వాసం వలముగా జీవించును, కానీ అతడు నా విషయంలో వెనుక తీశాడు అనుకోండి, అతని ఎందున ఆత్మకు సంతోషము ఉండదు. ఎంత దారుణం అండి. ఎంత కనిపెడుతున్నాడండి ప్రతి ఒక్కరి గురించి అండి. అవును, ప్రతి ఒక్కరి గురించి. నువ్వు లెక్కల్లో లేవు, నువ్వు జ్ఞాపకాలలో లేవు అనుకోవద్దు. తనకు పుట్టిన వారందరూ వాళ్ళందరినీ అతను చూస్తున్నాడు. ఈమె ఎలా జీవిస్తుంది, ఇతడు ఎలా బ్రతుకుతున్నాడు, ఎవరి కోసం బ్రతుకుతుంది, ఎవరి కోసం బ్రతుకుతున్నాడు, ఇవన్నీ దేవునికి అవసరమండి. అవసరమండి. ఆయన పిల్లలండి, ఆయన పిల్లలు. పిల్లల మీద అంత మమతానురాగాలు ఉన్నాయండి పరలోకపు తండ్రికి. భూమి మీద ఏ తల్లిదండ్రుల్లో లేని మమతానురాగాలు పరలోకపు తండ్రికి నీపైన ఉన్నాయనే సంగతి ఈరోజు మర్చిపోకూడదు. ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నాడో, ఎక్కడెక్కడ తప్పిపోతున్నాడో, ఎక్కడెక్కడ దిగజారిపోతున్నాడో ఎలాంటి మాటలు బైబిల్లో రాయించాడండి. ఇబ్రిపత్రిక 4:6. నా పిల్లలు ఎక్కడ తప్పిపోయారు, ఎక్కడ జారిపోయారు, ఎక్కడ వెనుక తీశారు, ఏమైపోతున్నారు అని ఆలోచిస్తే ఒకసారి నన్ను తెలుసుకున్న తర్వాత పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మ వరాన్ని పొంది బాప్తిస్తుం ద్వారా పరిశుద్ధాత్మలో పాలివారై పరిశుద్ధాత్మను అనుభవాన్ని కలిగిన వారుగా దేవుని దివ్యవాక్యమును దేవుడిచ్చిన 66 పుస్తకాలలోని దివ్య మాటలను రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావాలు ఎలా ఉంటుంది ప్రపంచం, ఏమైపోతుంది ప్రపంచం అలా అనుభవిస్తూ ప్రపంచాన్ని శక్తులని తప్పిపోయిన వారు అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ఆహా, అనుభవిస్తుండగా చూసిన తండ్రి, తప్పిపోతుండగా చూసిన కనిపెట్టిన తండ్రి, ఎంత గాయపరుస్తుందండి ఈ లోకం ఆయన్ని. ప్రారంభంలో ఎంతో ఉల్లాసంగా వర్క్ను ప్రారంభిస్తారు ఏ ఒక్కరైనా, కాలక్రమంలో రోజులు గతించే కొద్దీ నిరసించిపోతారు. జరుగుతున్న అలజడులు, జరుగుతున్న గొడవలు, సంఘములో వివాదాలు, నీ జీవితంలో అశాంతి చెలరేగేటప్పటికి దేవుణ్ణి విడిచిపెడతావు. దానికి ఆయన బాధ్యుడు కాదు కదా. శరీరానికి సంభవించిన ప్రతి విధమైన ఏదైనా ఏ విషయమైనా నీ తప్పు వల్ల జరుగుతుంది, నీ వలన జరుగుతుంది. దానికి నువ్వు బాధపడటం, ఆలోచించటం, మరలా తిరిగి లేవటం అనేది నువ్వు అలవాటు చేసుకోవాలి నీ జీవితంలో. భూమి మీద మానవ జీవితానికి ఎన్ని కావాలో ప్రతినిత్యమో ఆలోచించే నీవు పరలోకపు తండ్రి విషయంలో నువ్వు ఎంతవరకు ఆలోచన కలిగి ఉన్నావు భూమి మీద నీ జీవితంలో, క్రైస్తవ జీవితంలో. నా వలన ఏమైనా దేవుడు అవమానింపబడుతున్నాడా, నా వలన ఏమైనా దేవుడు
విచార పడుతున్నాడా? నా వలన కన్న తండ్రి పరితపిస్తున్నాడా? తండ్రిని గురించిన ఆలోచన నీకు లేదా? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత ఇవన్నీ అనుభవించి ఇవన్నీ అనుభవాల్లో గడిపేసి ఇవన్నీ జరిగించేసి సగంలో మారిపోతావా? సగంలో ఆగిపోతావా? సగంలో దిగజారిపోతావా? ఎంతోమంది అలా అయిపోతున్నారండి. కొంతకాలం మన మధ్య చుక్కలో మెరిసిపోతుంటారు. అబ్బా అన్నీ చేసేస్తున్నారు, అబ్బా ఎంత పట్టుదలతో చేస్తున్నారు, అబ్బా పిల్లలు ఎంత చక్కగా చేస్తున్నారు అనుకునే ఈ పిల్లలే కొంతకాలానికి కనబడకుండా పోతారు. కారణాలు కారణాలు చెప్తారండి. ఏం బాబు ఇంతకాలం వచ్చి ఈ మధ్య నువ్వు కనిపించటం లేదంటే కారణం చెప్తావా? రోగం చెప్తావా? కోరిక చెప్తావా? నీ కోరిక ఏదైనా ఫలించాలని దేవుణ్ణి విడిచిపెట్టావా? నీ కోరికను నెరవేర్చుకోవడానికి దేవుని పరిని అశ్రద్ధ చేస్తున్నావా? తండ్రి పని ఉన్న కాలంలో నీ వలన తండ్రి పని జరగవలసిన కాలంలో నీ వలన తండ్రి పని జరగవలసిన కాలంలో బాగా ఆలోచించాలి మీరు ఇవన్నీ. తండ్రి పని జరగవలసిన కాలంలో నీ సొంత పనుల కోసం నీ సొంత కోరికల కోసం నీ సొంత బ్రతుకు కోసం నువ్వు మానేస్తే తండ్రి ఆత్మకు సంతోషం ఉంటుందా? పరలోకపు తండ్రిని కష్టపెట్టే నీ మనస్సు పరలోకపు తండ్రిని కష్టపెట్టే నీ మనస్సు భూమి మీద నువ్వు మనస్సారా ఆనందించగలవా? ఆకాశ మహాకాశాల ఆసీనుడైన సర్వసృష్టికర్త అయిన దేవుడు నీ ఒక్కడి గురించి ఆలోచించి నీ ఒక్కటి గురించి ఆలోచించి నీలో ఉన్న తన ఆత్మకు సంతోషం లేకుండా పరితాపం చెందుతుంటే ఆయన ఉసురు నీకు తగిలితే నువ్వు సక్సెస్ కాగలవా? అందరికీ చెప్తున్నానండి, నా పిల్లలైన వారందరికీ చెప్తున్నాను, నీ తండ్రి పని చేసి తర్వాత నీ పని ఎంతున్నా చేసుకో. నా రాజ్యము నా నీతి మొదటి వెతకండి, అప్పుడు అవన్నీ మీ పనులన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎన్ని మాటలు ఎన్ని వాదార్పు వచనాలు ఎన్ని సంగతులు ఆయన మన మనస్సుకు అర్థమయ్యేటట్టు రాయించాడు. ఇవి చదవటం లేదా? ప్రసంగాలు చేస్తావా? ప్రతి పనిలో అందరికంటే ముందుగా ఉన్న నీవు ఒకనాడు ఇప్పుడు ఏ పనిలో ఎప్పుడూ కనబడకుండా ఉంటున్న నీవు అది నీ మార్పు. వెలిగింపబడి పరసంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యము రాబో యుగ సంబంధమైన శక్తులు ప్రభావమును అనుభవించి పనిచేసిన నీవు తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బహాటముగా ఆయన అవమానపరచుచున్నారు. అట్టి వారిని మారు మనసు పొందినట్లు మరణాన్ని నూతన పరచుట అసాధ్యం. ఏమండి, ఒకవేళ నీవు ఈ స్థితికి వెళ్ళిపోయావేమో ఒకసారి ఆలోచించు. ఇస్ క్రానిక్ డిసీజెస్, ఇవి క్రానిక్ డిసీజ్ అండి. ఇది మరలా నువ్వు వెనక్కి రాలేవనేశాడు. ఒక వారం ఉండిపోయో, రెండు వారాలు ఉండిపోయో, నెల ఉండిపోయో, నెలలు ఉండిపోయో, నువ్వు ఉండిపోతున్న ఇంటి దగ్గర కాలంలో సంఘములో దేవుని పనులు జరుగుతున్నాయా? సంఘములో దేవుని పనులు జరుగుతున్నాయని తెలిసి నీవు నీ స్వార్థం కోసం నీ సంతోషం కోసం నీ అవసరాల కోసం
తండ్రి పనిని నిర్లక్ష్యం చేస్తే నువ్వు రాకపోతే దేవుని కుమారుని మరలా శిలువ వేయచు బాహాటముగా ఆయన అవమానపరుచుచున్నారు ఒక పక్క కన్న తండ్రి తన మనస్సులో ఆనందం తన ఆత్మకు సంతోషం లేక బాధపడుతుంటే ఒక పక్క కుమారుడైన క్రీస్తు ఎవరి కొరకు తన ప్రాణాలు పెట్టి మరణించి మృత్యుంజయుడే లేచాడో ఆ యేసును మరలా నువ్వు శిలువ వేస్తూ ఆయన అవమానపరుస్తున్నావు క్రీస్తును అవమానపరుస్తున్నావు తండ్రిని ఆయాస పెడుతున్నావు నిన్ను కన్న నీ తండ్రిని అతని ఆత్మకు శాంతి లేకుండా సంతోషం లేకుండా చేస్తున్నావు నీ కొరకు నీ తన ప్రాణం పెట్టిన మీ అన్నయ్యకి యేసుక్రీస్తుని బాహాటముగా అవమానపరుచున్నావు దేవుని పని జరుగుతున్నా కనబడని నీవు దేవుని పనులు జరుగుతున్నాయని విషయాలు తెలుసుకున్న నీవు నువ్వు రాకుండా ఉండటం అవమానపరచడం కదా బాహాటం కాదు నీ రూపురుగులు ఏమనుకుంటారు ఏమండి ఎప్పుడు కూడా ఈమె స్త్రీల కూటానికి వెళ్ళిపోయేదండి ఇటు మధ్యన వెళ్ళడం మానేసింది అనుకోరా అవమానం నీకు పట్టించుకో నీకు అన్నన్నని చెప్పుకొని నీ కొరకు ప్రాణం ఇచ్చిన నీ అన్నయ్య అవమానపరచబడి బాటముగా నీ జీవితం వలన నీ కృత్రిమ కార్యక్రమాల వలన సిలువ వేయబడి నీలాంటి వ్యక్తిని తిరిగి తీసుకురావటం కష్టం అన్నాడు దేవుడు నువ్వు మారవిక ఈ పగులు ఎప్పుడైతే ఏర్పడిందో మొత్తం స్ట్రక్చర్ అంతా పగులొచ్చేస్తుంది పునాది ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఎంటైర్ స్ట్రక్చర్ బ్రేక్ అయిపోద్ది అగ్నిపర్వతాలు బద్దలైపోయి స్పెయిన్లో పట్టణం గుండా ప్రవహించి అనేక మంది ఇళ్లలోరికి లావా ప్రవేశించి కూలిపోతుంటే అవి కాలిపోతుంటే మనసు గాయపడిపోతూ ఉంటుందండి మనుషుల కష్టాలు ఎలా పోయేలాగా నాశనం అయిపోతున్నాయి లావాకి ప్రవాహం ప్రవహించినట్టుగా మూడో వారం నాలుగో వారం ప్రవహిస్తుంది ఒక ఊరు ఏర్పడిపోయింది ఒక ఊరు ఒక సిటీ సిటీగా వచ్చేసింది లావా ఇప్పటికీ నౌ కంటిన్యూ స్టిల్ పోయిన వారం కేరళలో కట్టబడిన ఇల్లులే ప్రవాహాలకు అలా కూలిపోయి పడిపోతున్నాయి పేక మేడల్లా కూలిపోతుంటే ఎందుకు దేవుడు పరితపిస్తున్నాడు నేను చూసి నీ ప్రారంభం మొదట నీకున్న ప్రేమను వదిలితివి అంటున్నాడు మొదట నీకుండిన ప్రేమను వదిలితివి నువ్వెంత మంచోడు ఆ రోజు నువ్వెంత మంచిదాని ఆ రోజు ప్రతి చిన్న దేవుని పరికి ఎప్పటికప్పుడు దేవుని కొరకు వచ్చే నీవు ప్రతి దేవుని పనిలో పాలు పంపులు పొందే నీవు నీకున్న మొదటి స్థితి ప్రేమానురాగాలను ఆమె చూపించావు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము రెండు మూడు వచనాలు నీ క్రియలను నీ క్రియలు నీ కష్టమును నీ కష్టాలు నీ సహనమును నీ సహనం నేను ఎరుగుదును నేను అప్పుడు గుర్తించాను నిన్ను నీవు దుష్టులను సహించలేవని నీవు దుష్టులను సహించలేవని అపోస్తలులు కాకయే అపోస్తలులు కాకయే తాము అపోస్తలులను చెప్పుకొని వారిని పరీక్షించి పరీక్షించే నీవు వారి అబద్ధికులని వారి అబద్ధికులనే తెలుసుకునే గొప్ప వాక్యం తెలిసిన నీవు నీవు సహనము కలిగి నీవు సహనం కలిగి నా నామము నిమిత్తము నా నామము నిమిత్తము భారము భరించి భారము భరించి అన్ని పనులలో పాల్గొని అలయలేదని నేను ఎరుగుదును నువ్వు అలసిపోలేదని నాకు తెలుసు నేను నోట్ చేసుకున్నాను నీ గురించి నేను ప్రతి మనిషిని నోట్ చేసుకుంటాను ఆయనను మొదట నీకుండిన మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీవు వదిలితివని నేను నీ మీద తప్పు మోపుతున్నాను నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకుని నీ ఆ స్థితికి నువ్వు మళ్ళా నీ పనుల్లో నువ్వు జాయిన్ అవ్వకపోతే నీ తండ్రి పనుల్లో నువ్వు చేరకపోతే
నీవు మారు మనసు పొంది నీవు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయి ఆ మొదటి క్రియలు చేయి వెళ్ళు అట్లు చేసి అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే నీవు మారు మనసు పొందితేనే సరే లేని ఎడల లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును నీ దీపస్తంభాన్ని దాని చోట నుండి దాని చోట నుండి తీసేస్తాను దేవుని కోపం దేవుని కోపం నేను అడుగుతుంటానండి సంఘంలో ఈ కరోనా కాలంలో యూత్ మీటింగ్స్ అవుతున్నాయి లేడీస్ మీటింగ్స్ అవుతున్నాయి అలాగే గూగుల్ మీట్లు అవుతున్నాయి ఎవరెవరు వింటున్నారు అడుగుతానండి దేవుడు ఒక్కడే కాదు అలా ఆలోచించేవాడు నేను కూడా ఆలోచిస్తాను ఆ దేవునికి కుమారుడిగా నా కన్న తండ్రి మనసులోని ఆవేదన అర్థం చేసుకుని నిజమైన నా తండ్రి కోసం నేను ఆలోచించాలి అని నా బాధ్యతను పెట్టి నేను అడుగుతుంటాను ఆమె వచ్చిందా రాలేదు ఎందుకు రాలేదు బాగులేదా ఎందుకు రాలేదు బాగులేదా కష్టాలా బెడ్ రిడ్నా రెండు మూడు రోజులు అంటే నమ్ముతారు వారం అంటే నమ్ముతారు పదిహేను రోజులు అంటే నమ్ముతారు ఇంచుమించు సుమారు దగ్గర రెండు సంవత్సరాలు కరోనా నుండి వాళ్లకు వెనుక తీసి నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడలా అతని ఎందున్న ఆత్మకు సంతోషం ఉండదు అన్నీ అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మళ్ళా సిలువ వేయించు బహాటముగా క్రీస్తును అవమానపరుచుచున్నారు అట్టి వారిని మన మారు మనసు పొందినట్లు మరలా నూతనపరచుట అసాధ్యము మొదట నీకున్న స్థితిని వదులుకున్నావు ఎంత ఘనంగా చేశావు మొదటి కాలంలో అన్ని విషయాల్లో ముందుండి పనిచేసే కష్టపడి చెమటోడ్చిన నీవు ఈరోజు నీ స్వార్థ ప్రయోజనాల కోసం నీ స్వార్థపూరిత కోరికల కోసం వీళ్ళందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నాను మీకు గమనించండి తండ్రి పనిని నిర్లక్ష్యం చేస్తే నీవనుకున్నది నెరవేరదు రాసుకోండి మీ బైబిల్లోని రాసుకోండి నా రాజ్యము నా నీతిని మొదట వెతకాలి అప్పుడు నీకేం కావాలో అవన్నీ నేను చూస్తానని దేవుడు మాటిచ్చిన మాట తప్పని దేవునిని ప్రక్కన పెట్టి నువ్వు మాట తప్పి నువ్వు జీవిస్తే అది నీకు క్షేమం అనుకుంటున్నావా నీకు క్షేమం ఉండదిక నీవు అఘోరిస్తావు ఉద్యోగం అంటావా రోగం అంటావా మరేదంటావో మరే కారణాలు చెప్తావో తప్పుడు కారణాలు వెలిబుచ్చుతున్నావు నా కళ్ళు కప్పగలవు సంఘం కళ్ళు కప్పగలరు కానీ దేవుని కళ్ళు కప్పలేరు ప్రతి ఒక్కరిని పరిశోధిస్తున్నాడు ఆయన నేను లేచుట నేను నిద్రపోవుట నేను వెళ్ళుట పరిశీలిస్తున్నానంటున్నాడు 139 కీర్తన మొదటి వచనం నుండి యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొనుచున్నావు నీవు నన్ను పరిశోధించి తెలుసుకొనుచున్నావు నేనే మిమ్మల్ని పరిశోధిస్తున్నాను ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు అతడు ఎందుకు రాలేదు ఆమె ఎందుకు రాలేదు అని అడుగుతున్నాను వచ్చిన వారిని మరి పరలోకపు తండ్రి యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చోవటం నేను లేచుట నేను లేవటం నీకు తెలియను నీకు తెలుసు నాకు తలంపు పుట్టక ముందే నీవు నా మనస్సు గ్రహించున్నావు నా మనసులో ఏమి చేసుకున్నానో దేనిని బట్టి నిన్ను కాదంటున్నానో దేనిని బట్టి నీ దగ్గరికి వస్తున్నానో నా మనస్సు తెలుసుకున్నాడు ఆయన నా నడక నా పడక నీవు పరిశీలన పరిశీలన నా నడకను నా పడకను ఎరిగి ఉన్నావు అనలేదు నా నడకను నా పడకనను పరిశీలన పరిశోధిస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నాడు ఎక్కడ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఏమి చేస్తుంది ఎక్కడికి వెళుతుంది
నా చర్యలు నా పనులన్నీ నీవు బాగుగా తెలుసుకొని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును వెనుకున్నావు ముందును నా ముందున్నావు నీవు నన్ను ఆవరించి ఉన్నావు నన్ను ఆవరించావు చుట్టూ నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు కాపాడడానికి నేను వెనుక తీసి వేరైపోతే నీ చెయ్యి తీసేస్తావు నా మీద నుంచి అప్పుడు నేనేం కావాలో అది అయిపోతాను నాశనానికి పోతాను ఆలోచించండి ఆలోచించండి మీరు చేస్తున్న తప్పులేంటి నేను అబద్ధం ఆడలేదండి నేను ఆ పాపం చేయలేదండి వద్దు వద్దు ఇవే పాపాలు అనుకుంటున్నావా తండ్రి పట్ల నువ్వు చేసే పాపాలు నీ నిర్లక్ష్యత నీ రాకపోవటం నీ పనిలో లేకపోవటం నీకున్న ముందు స్థితి వదిలేయటం అతని ఆత్మకు నీలో సంతోషం లేకపోవటం దీనికి మరణకరమైన పాపము దీనికి క్షమ లేదు నేను వ్యభిచారం చేశానా దొంగతనం చేశానా అబద్ధం ఆడానా అని అంటావా కానీ నీ తండ్రి పనులను ప్రక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావే ఎప్పటికైనా మారండి లాస్ట్ టైం మీకు ఛాన్స్ ఇస్తున్నాను ఎప్పటికైనా మారి మీ దిక్కుమాలిన ఆలోచనలు మీ దిక్కుమాలిన మాటలు ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో కనబడండి లేకపోతే దేవునిలోనే మీరు ఉండకుండా పోతారు నెక్స్ట్ సండే మార్నింగ్ మాట్లాడుకుందాం కంటిన్యూషన్ గాడ్ బ్లెస్ యూ